వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది. కళాశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్ వాష్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టారంటూ వారు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామున 3:30 వరకు హై డ్రామా కొనసాగుతూనే ఉంది. వీడియోలు విక్రయిస్తున్నాడంటూ బీటెక్ విద్యార్థిపై దాడికి సహచర విద్యార్థులు ప్రయత్నించారు. విషయం తెలుసుకుని పోలీసులు కళాశాల హాస్టల్కు చేరుకున్నారు. పోలీసులు విద్యార్థులను అదుపు చేశారు. అనంతరం ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ని ప్రశ్నించారు. అతని ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటులో విజయ్కు మరో విద్యార్థిని సహకరిస్తుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. బాలికల హాస్టళ్లలో హిడెన్ కెమెరాలు గుర్తించారంటూ ఎక్స్ వేదికగా విద్యార్థులు పోస్టులు పెట్టారు. వారం క్రితమే ఘటన వెలుగు చూసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ కూడా చెప్తున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కళాశాలలో హాస్టల్లో మహిళల హాస్టల్లో విద్యార్థినుల హాస్టల్లో సీసీ కెమెరాలు గుర్తించారంటూ అక్కడ పెద్ద గందరగోళం జరిగింది. అర్ధరాత్రి 3:30 వరకు కూడా అక్కడ విద్యార్థులు అందరూ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయం ముందే చెప్పినప్పటికి, వారం క్రితమే ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చినప్పటికి కూడా యాజమాన్యం సరిగా స్పందించలేదు అంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన బాలికల అక్కడ ఉన్నటువంటి విద్యార్థినుల హాస్టల్లో సీసీ కెమెరాలకు సంబంధించి గందరగోళం జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? పోలీసులు ఏమంటున్నారు? ఆ యువకుడు ఎవరు? పోలీసులు ప్రశ్నిస్తున్న యువకుడు ఎవరు? అతనే చేశాడు ఇదంతా? నందు, కృష్ణా జిల్లా గుడ్లవల్లేలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే వెలుగులోకి వచ్చినటువంటి ఘటన ఉందో, ఆ ఘటన వాస్తవమా అవాస్తవమా అన్నది అయితే పోలీసులు నిర్ధారించవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. నిజంగా వాస్తవమైతే కనుక సభ్య సమాజం తలదించుకుని అంశంగా దీన్ని చూడాలి. ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఆ బాలికలు అంటే విద్యార్థినులు ఉండే హాస్టల్లో ఆ విద్యార్థులను బాత్రూమ్స్ లో కొన్ని రూమ్స్ లో సీసీ కెమెరాలు ఫిట్ చేశారని చెప్పేసి ఒక బాత్రూమ్ లో ఒక సీసీ కెమెరాను గుర్తించినటువంటి మహిళా విద్యార్థినులందరూ కూడా ఆందోళన దిగారు. ఈ నెల 29వ తేదీ రాత్రి సమయంలో, నిన్న సాయంత్రం సమయంలో ఒక బాత్రూమ్ లో ఒక సీసీ అనుమానంగా చూస్తే ఒక సీసీ కెమెరా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. వెంటనే విద్యార్థులందరూ కూడా దాదాపు 300 మంది 400 మంది విద్యార్థులందరూ బయటకు వచ్చి వీ వాంట్ జస్టిస్ అంటూ ఆందోళన దిగారు. అయితే ఆ సమయంలో ఎక్కడా కూడా విద్యార్థులకి విద్యార్థులు ఎవరో కూడా మద్దతు వచ్చినట్టు కానీ, అంటే బాలులు ఎవరు మద్దతు రావటం కానీ, యువకులు ఎవరు వచ్చే వారికి సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే కొద్దిసేపటికి సీనియర్స్ కు సంబంధించినటువంటి ఒక విద్యార్థి, ఆ ఫోర్త్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి, ఎవరైతే ఆ కాలేజీలో తన స్నేహితురాలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి సహకారంతో బాత్రూమ్ లో సీసీ కెమెరా ఫుటేజ్ చేసినట్టుగా కొంత అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయి, కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే వెంటనే పోలీసులు కొంతమంది విద్యార్థులను అనుమానించినటువంటి యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లు, అదేవిధంగా కూడా ఆ మొబైల్స్ అన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి దాదాపుగా తెల్లవారుదారు 3:30 వరకు కూడా సీనియర్స్ కి, జూనియర్స్ కి, అదేవిధంగా కూడా యువకులకు, యువకుల మధ్య జరిగినటువంటి గందరగోళ పరిస్థితులను అదుపు చేయడానికి పోలీసులు చాలా తీవ్రంగా శ్రమించవలసి వచ్చింది. అయితే మాకు అనుమానం వచ్చి కొద్ది రోజుల క్రితమే కాలేజీ యాజమాన్యం తెలియజేసినప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోవటం కానీ దానిపై ఎటువంటి పర్యవేక్షణ పెట్టకుండా అదంతా కూడా ఒక అభూత కల్పన కింద కొట్టుపారేయటం పట్ల ఆ యువతలు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యువతలు ఉండే హాస్టల్ లో బాత్రూమ్ లో సీసీ కెమెరాలు ఫుటేజ్ సీసీ కెమెరాలు ఫిట్ చేయటమేంటి అని చెప్పేసి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనిపై పోలీసులు కొంత విచారణ చేసి నిగ్గుతేల్సిన అవసరం అవుతుంది. నిజంగా సీసీ కెమెరాలు ఉన్నాయా, లేకపోతే అసలు ఆ బాత్రూమ్ లో సీసీ కెమెరా ఉందని యువతలు ఎందుకు అనుమానిస్తున్నారు, ఎందుకు ఆరోపిస్తారు, ఎందుకు ఐడెంటిఫై చేస్తారనే అంశాలు అయితే వెలుగులోకి రావుతుంది. ఇదంతా ఒక అంశం అయితే కనుక అక్కడ విద్యార్థినులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక కావాలని సీసీ కెమెరాల ఫుటేజ్ తీసి ఆ ఫుటేజ్ ను యువకులకు అమ్ముతున్నారని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది. అయితే దీని మీద ఎక్కడా కూడా అధికారికంగా పోలీసులు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికైతే కనుక పోలీసులు అయితే ఇదంతా కూడా కొంత యువతలు భయంతో చేసినటువంటి అంశంగా వారు చూస్తున్నారు. అయితే ఇది కనుక బయటకు వస్తే కొంత ఇబ్బంది అవుతుందంటే పోలీసులు కూడా గోప్యంగానే విచారణ చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే నలుగురు యువకులకు సంబంధించిన మొబైల్స్ ల్యాప్టాప్స్ వాళ్ళు అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఈ సాయంత్రానికి కొంతవరకు దీని మీద పోలీసులకు వివరణ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నందు. ఓకే రైట్, థ్యాంక్ యూ మురళి. ఏమన్నారు?